విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన జమ్ము ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ సమక్షంలో సొంకు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చీపురుపల్లి నియోజకవర్గ నాలుగు మండలాల జన సైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు జమ్ము ఆదినారాయణ. నేను గత 13 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులను అలంకరించి వాటికి తగ్గట్టు నేను నడుచుకున్నానని భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఆఖరిగా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ ఈస్ట్ గోదావరి ఇన్ఛార్జ్గా కంటిన్యూ నేను నా మనసు సంక్షోభంతో ఏ రకమైన మనసు సంక్షోభం అంటే మేము ఎంత పరిగెట్టినా ప్రజలు న్యాయం జరిపే అవకాశం కనిపించట్లేదు. మరి ఎందుకు కనిపించట్లేదంటే ఈరోజు అన్ని కోణాల్లో వెతికితే జనసేన పార్టీ ప్రతిపక్షంగా కనిపిస్తుంది. ప్రతిపక్షం తెలియజేసం అనుకుంటున్నారు, అది తప్పు. 100కి 100 పాళ్ళు జనసేన ప్రతిపక్షం అయి కూర్చుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ రోడ్లు బాగు చేయడానికి వెళ్తే ప్రభుత్వం రోడ్లు బాగు చేస్తుంది. జనసేన పార్టీ ఓదార్పుకి వెళ్తే ప్రభుత్వం అకౌంట్లో డబ్బు వేస్తుంది. జనసేన పార్టీ సపోర్ట్ చేస్తూ కౌలు రైతులకి లక్షల రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళకి సహకరించి అకౌంట్లో డబ్బు వేస్తుంది. అంటే ఇక్కడ ప్రతిపక్షం ఎవరున్నట్టు? 100కి 100 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం జనసేన పార్టీ. జన ఆకర్షణ కోసం, జనాల మేలు కోసం పరిగెడుతున్న పార్టీగా పరిగణించి కాంగ్రెస్ పార్టీ